ఒకప్పుడెప్పుడో ఆ పిల్ల మీద మనసు పడ్డ పచ్చగాని చేసి మోసం చేసిర్రు. ఎన్నాళ్ళకు మళ్ళా మనసు పడ్డా, బచ్చగాడు మోసం చేసిండు. అప్పుడంటే నేను ఎర్రోడ్ని, మరిప్పుడు గణేష్ నేను గెలుచుకొని గణేష్ నేను. ఆటోలో బస్సుల్లో రైళ్ల విమానంలో అన్ని చెల్లిడి పట్టానా సరే నా కొడుకు నా కాడికి తీసుకురండి. అభిలాష్ గౌడ్ని నరికి సైన్మల్ అనే నేను హీరో, జిందగీలో ఇళ్ళని నేను అందరికి మళ్ళీ యాద్ చేస్తా. గణేష్ కొంచెం నిమ్మళంగా ఉండయ్యా. ఏమే ముసలే, ఆడబిడ్డను అదుపులో పెట్టుకోలేక నన్ను ఆపుతున్నావా? కానీ ఏంది, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా ఒక ఆడదాన్న మీద చెయ్యెత్తినవా? ఇన్ని సంవత్సరాల్లో ఏ ఆడదాన్న నోరెత్తిదా? మరి మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోకర్ గళ్ళకి కనిపిస్తున్నా. నేనంటే భయం పోయింది కొడుకులకి. చూపిస్తా, నేనేందో చూపిస్తా, మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. కాపీ కాని సావు చూసినాక కద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. రే వంశీ గారిని ఫోన్ చేసి ఎమ్మెల్యే సాబ్ లైన్ లో పెట్టుకురా. ఎమ్మెల్యే సాబ్ పోయినానా? మన సినిమా రిలీజ్ ఉందని నేను చెప్పలే. అన్నయ్య అప్పుడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అమ్మటి కొంచెం అల్లం చాయ్ పట్టుకరా, ఏడ్చేడ్చి గొంతుని వస్తున్నది. అట్లానే అమ్మా. ఎంత కష్టం వచ్చిందో దినా. సిటీమార్ సినిమాలో ఆయననే హీరో. అవునా, మంచిగున్నాడు. తమ్మి నువ్వు, మీరు సిటీమార్ సినిమాలో హీరో కదా? అవునత్త, అన్ననే ఆ సినిమాలో హీరో. అబ్బా ఏం సినిమా తమ్మి, ఏమన్నా యాక్టింగ్ చేసినవా, ఏమన్నా ఫైటింగ్ చేసినవా, గత్తర్ లేపినవు, చింపేసినవు పో. మళ్ళ మళ్ళా చూస్తాం తమ్మి, మళ్ళ మళ్ళా చూసేస్తాం సినిమా. నీకెంత కష్టం వచ్చింది అదినా. చివరితంతు బాగా చేయించు. ఈ చుట్టుపక్కల మీ అయ్యకు అభిమానులు ఎక్కువ, దేనికి లోటు రావద్దు. ఏమన్నా కావాలంటేనే ఉన్నా. ఏం అభిమానులన్నా, బతికినంతకాలం చుట్టూ తిరిగిండ్రు, సచ్చినంక సుడు నీకు ఒక్కడు కూడా రాలే అన్నా. వీళ్ళందరిది అభిమానం కాదన్నా, భయం. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా. అందుకే నాకు రౌడీయిజం రాజకీయం అసలుకే నచ్చే. మనం బతికినంతకాలం మనకు భయపడేటోళ్ళు మన సావు కోరుతారు గాని బాగా కోరుకోరన్నా. అన్నా ఒక సెల్ఫీ అన్నా. అడుగు గణేష్ అన్నా. మళ్ళా చేస్తుంది, మాట్లాడు. చెప్పుదామే సార్. మూడు సార్లు చూసినా సార్ మీ సైమా. త్రీ టైమ్స్, త్రీ టైమ్స్. మూడు సార్లు కాకపోతే 30 సార్లు చూసుకోరా, నాకేం చెప్తున్నారా అన్నా? ఎస్పీ గారు. అరే అట్లెట్లా చేసినావు అన్నా, అట్లెట్లా చేసావు నువ్వు? అరే అట్లెట్లా అట్లెట్లా అంటే నాకెట్లా తెలుసురా, గా డైరెక్టర్ ఎప్పుడు చేసిన. యాంగిల్ ఆ గడ్డ ఒరిజినలేనా? వచ్చి పీకుదా. ఇప్పటి సంది ఒక్క ఫోన్ కూడా నాకు ఇవ్వద్దు. డబ్బులు పెట్టినా కానీ అభిగడ్ తిరుపతి రూట్లో మన వాళ్ళకి దొరికిండు. పడిరెక్కుని
ఎంత ధైర్యం ఉంటే నేను పెళ్లి చేసుకునే పిల్లని ఎత్తకపోతావరా? నిన్ను విడిచిపెట్టారా? తప్పు మాట్లాడుతున్నావు గాని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేను తీసుకుపోలేదు. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు. నీకంటే ముందు బుజ్జమ్మ నాకు తెలుసు. నాకు బుజ్జమ్మ మనసు తెలుసు. కేవలం నీ ఈగో అహం కోసం నువ్వు బుజ్జమ్మని కావాలనుకుంటున్నావు. చెప్పి నన్ను పిచ్చోని చేసినావు. హీరోని చేశా, నిన్ను హీరోన్ చేశా. నీ పేరు చెప్తే తిట్టుకునేవాళ్ళు, నీకు జిందాబాద్ కొడుతున్నారు. నిన్ను చూస్తే అసహించుకునేవాళ్ళు ఈరోజు నీతో ఫోటో దిగాలనుకుంటున్నారు. సినిమా గొప్పది గాని అది జీవితాల్నే మార్చేస్తుంది. ఈ ఈగోలు, కోపాలు, ద్వేషాలు, ఇవేవి దాని ముందు నిలబడం. సినిమానే నిలబడుతుంది, సినిమానే నిలబెడుతుంది. ఒకసారి పిచ్చోడి చేస్తే అది నీ గొప్పతనం, రెండోసారి పిచ్చోడి చూస్తారు. తుప్పకరాజు పెళ్ళామనా? ఏం లేదన్నా, పాప నిన్ను చూస్తా అంటే తీసుకొచ్చిన. రాజు పోయినాక బయటికి రాలే. మొన్న మీ సైన్మా రిలీజ్ అయినాక మీ మనుషులు మా అందరినీ లారీలో తీసుకుపోయి సైన్మా చూపించిండ్రు. చాలా రోజుల తర్వాత నేను పాప హాయిగా నవ్వుతా సైన్మా చూసినమన్నా. లోపల పాప నిన్ను చూసి గుర్తుపడితే చూపిద్దామని తెచ్చిన. సైన్మాలో ఉంది మన గణేష్ మామ తల్లి, చూడు. వస్తానన్నా. ఏమ్రా, తెలియదా? ఆ తెలియదానా? ప్రభాకర్ తుపాకరాజ్ని చంపేస్తే నువ్వే ప్రభాకర్ని చంపేసినావు అనుకుంటారు అందరు. అన్నా ఏంలే అన్నా, పాప నీదేదో చెప్తదంట. ఏం చెప్తావు తల్లి చెప్పు. ఏందమ్మా, ఏంది? చాలా బాగున్నావు అంకుల్. ఎంత మంచిగా ఉన్నావురా పెద్ద సైన్మల. నీ ముఖం ఇంకా పెద్దగుందయ్యా, చూడనీకి రెండు కళ్ళు సాలలే. జనాలు ఒకటే ఈలలు సప్పట్లు.
నాదిస్తే తాకుతదేమోనని బయటకొచ్చిన బిడ్డ. ఎప్పుడు గిట్లనే పది మంది మెచ్చుకునే పని చేయి గణేష, పది మంది తిట్టే పని మనకొద్దురా అయ్యా. నా ఆయువు కూడా పోసుకొని పది కాలాల పాటు సల్లంగుండు బిడ్డ. అయాలను నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందని అట్లా చెప్పిన, కానీ నువ్వు ఇట్లా ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఇంత పెద్ద శిక్ష వేస్తావని అనుకోలేదమ్మా. ఇన్ని సంవత్సరాలతో మాట్లాడుకుని ఎట్లాడో అమ్మా.